తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. కర్నూలు జిల్లాలో బీజేపీ టీడీపీ నేతల ఆడియో కలకలం రేపుతుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కనుగిరి నీలకంఠ సోదరుడు కనుగిరి నాగరాజు, టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు అల్లుడు మారుతి నాయుడు ఫోన్ సంభాషణ వైరల్ అవుతుంది. ఆదోని సీటు వదలాలంటే 3 కోట్లు ఇవ్వాలని బేరం పెట్టారు. కునిగిరి నాగరాజు 3 కోట్లు ఇస్తే ఆదోని బదులు ఆలూరు తీసుకునే విధంగా రిపోర్ట్ పంపుతామన్నారు. అంతేకాదు ఆదోని సీటు బేరంలో పురంధేశ్వరికి ముడుపులివ్వాలంటూ ఆడియోలో తెలిపారు. అయితే ఆడియో వైరల్పై ఆరా తీస్తున్నారు బీజేపీ టీడీపీ నేతలు. రెండు విషయాలు ఓపెన్. ఒకటి, మనకి నిన్న నైట్ కూడా ఫోన్ వచ్చింది, మనం ఆదోని అని అడిగినాం. అవునులేనా? దానికి ఆదోని నిలబడింది. మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, ఆలూరు నిలబడింది. అవునులేనా? ఇప్పుడు ఆదోని ఆలూరు అనే పడుతుంది. అవునులేనా? మేమేముంటున్నామంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఈ రోజు ఆలూరులో మీటింగ్ ఉంది అదే పనిగా. అవునులేనా? మీరు మాతో ఓకే అంటే మేము ఆలూరు కూడా మాకు ఓకే అనే ప్రపోజల్ మేము పంపించేదానికి ఈరోజు రెడీ ఉన్నాం. మీరు ఆదోని తెచ్చుకోండి, మేము ఆలూరుకి డైవర్ట్ ఇస్తున్నామని చెప్పేస్తాము, ఆలూరులో ఇదని చెప్పేస్తామని అనుకుంటున్నాం. నువ్వు అన్నలతో మాట్లాడగలవా? మనకేమనేది మాట్లాడతలేనా? ఖచ్చితంగా మాట్లాడతా. దయచేసి నీకి మీనాక్షడానికి ఉమాపతికి తప్ప ఎవరికి తెలరాదు విషయాలు. సరే సరేనా సరేనా. చిన్న చిన్న వాళ్ళకి ఎట్లా చెప్తాలేనా? ఇట్లా అంటే ఒక ఫైనల్ వచ్చింది, ఒక్కరోజు చెడుకుంటే ఎవరు ఉండలేదు. మేము ఇంకోటి ఆదోని కూడా ఫుల్ హార్ట్ ఫుల్ గా మాదేముంది, మేము కూడా ఓపెన్ గానే చేస్తాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. పొజిషన్ బాగుంది, మన అలయన్స్ గవర్నమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అన్ని ఉన్నాయి. మేము కూడా ఆలోచిస్తున్నాం. సరే, అంత జిద్దు కూడా ఎందుకు అని చెప్పి సరే మేము కూడా అడుగుకోడానికి మేము 3 CR అడుగుతున్నామని చెప్పేసి చెప్తాను. నేను మాట్లాడతాను తర్వాత. ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా పురంధేశ్వరకి మేము ముట్ట చెప్పాల్సిందే, తప్పింది కాదు. అవునవును, అది ఏదన్నా అది మేమే చూసుకుంటాం. ఇంకా సాధక బాధకాలు ఉంటాయి, మీ పార్టీల వాళ్ళకి తెలుసు, మన వాళ్ళు కూడా తెలుసు. ఏదో అడ్జస్ట్ చేసుకుందాం, అక్కడ గెలిచిన మాదృశ్యం ఉంటది, ఇక్కడ మీరు కంటూ బాగుంటుంది. మేము కూడా ఓపెన్ హార్ట్ గానే పనిచేస్తాం, దాంట్లో ఇబ్బంది లేదు. సరే సరే, మాట్లాడతాను. కాల్ చేయి, కొంచెం టచ్ లో ఉందాం. నేను మాట్లాడతాను పెద్ద మాట్లాడి ఉమాపద్మంతో మాట్లాడాక మళ్ళీ నీ కాల్ బ్యాక్ చేస్తాను. రెండు విషయాలు ఓపెన్. అన్నా, ఒకటి, మనకి నిన్న నైట్ కూడా ఫోన్ వచ్చింది, మనం ఆదోని అని అడిగినాం.